हेलो फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई ऑल टिप्स मन वीडियो चूडबोयेदि फ्रेंड्स रोजू कूडा अंडी मन चैनल्लो मनं वराही अम्मवारी गुरिंचि तेलुसुकुंटू उन्नामु अम्मवारिकि चेयवलसिन पूजलु परिहारालु गुरिंचि कूडा तेलुसुकुंटू उन्नामंडि अंते काकुंडा निन्न ई रोजु मनं 1वा तारीखु अदि काकुंडा शुक्रवारं कूडा कलिसि वच्चिंदि काबट्टि चेयवलसिन परिहारं एंटि अनंटे अम्मवारिकि ओक दानिम्म बोंडुनि नैवेद्यंगा पेट्टंडि दांट्लो तेने वेसि अनि चेप्पि कूडा मनं चाला मंदिकि चेप्पामंडि इंका अटुवंटि परिहारंतो पाटु ई रोजु मनं तेलुसुकोबोये ओक ముఖ్యమైన ఒక విషయం ఏంటి అంటే మనం అమ్మవారికి పూజలు పరిహారాలతో పాటు మన ఇంట్లో ఉన్న వంటగదిని కూడా మనం ఒక లక్ష్మీదేవి అమ్మవారిగా భావిస్తూ అక్కడ కొన్ని విషయాలను గనుక మనం సరిచేసుకుంటూ ఫాలో అవుతూ ఉంటే గనుకండి నిజంగా మనకి డబ్బుకు లోటు అనేది ఉండదు అనవసరమైన ఖర్చులు అనేవి కూడా తగ్గుతూ చక్కగా ఏదైనా ఒక రూపాయి దాచుకోవడానికి మంచి మంచి మార్గాలు అనేవి మనకి కలిసి వస్తూ ఉంటాయన్నమాట ఇంకా ఆ మార్గాలు ఏంటి లేదంటే గనుక మనం ఆ వంటగదిలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఒక మూడు వస్తువులని ఈరోజు చూద్దామండి అంటే వంటగదిలో మనం ఎన్నో రకాల వస్తువులను వాడుతూ ఉంటామండి వాటిలో ముఖ్యమైన మూడు వస్తువులలో మనం పెట్టవలసిన విషయాలు ఏంటి అనేది కూడా చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ అన్నీ కూడా చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు ఎంతో మందికి షేర్ చేస్తూ ఉన్నారు అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములండి ఇంకా అలాగే ఈ రోజు వీడియో కూడా అండి ఎంతో మందికి తెలియని ఒక విషయం అండి ఇప్పుడు మనం చూడబోయే ఒక విషయం అందువల్ల ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఇంకా మన వంటగదిలోకి వెళ్దామండి అందరూ కూడా అండి వంటగదిలో రకరకాలుగా వాళ్ళ ఇష్ట నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానికి మనం సర్దుకొని పెట్టుకుంటూ ఉంటాం ముఖ్యంగా అండి తూర్పు దిక్కుగా మనం స్టవ్ అనేది అగ్నిదేవుడు ఎప్పుడు కూడా అండి తూర్పు వైపు చూస్తూ ఉన్నట్టుగా ఉండాలి కాబట్టి వంటగదిని ఎప్పుడు కూడా తూర్పు దిక్కులో ఉంటుంది తూర్పు దిక్కుగా అంటే స్టవ్కు పక్కన మనం కల్లుప్పు జాడీని పెట్టుకోవాలని కూడా మనం చూస్తూ ఉన్నామండి చెప్తూ ఉన్నాం మన వీడియోలో కూడా అక్క నిజంగా కల్లుప్పు ఇలాగ మాకు కల్లుప్పులో కూడా చేయవలసిన పరిహారాలు ఎన్నో చెప్పాము కల్లుప్పు జాడీలో కూడా వేయవలసిన వస్తువులు ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు చూడవలసింది ఇంకొక మూడు విషయాలు ఉండి ఆ మూడు విషయాలు ఏంటో చూడటానికి ముందుగా ఫస్ట్ అండి ఎప్పుడు కూడా మన స్టవ్ని చాలా నీట్గా పెట్టుకోవాలండి స్టవ్ ఎప్పుడు కూడా చక్కగా అగ్నిదేవుడితో సమానం కాబట్టి పొద్దున్న లేవగానే స్టవ్ తుడుచుకొని దాని మీద ఎప్పుడు కూడా అండి ఒక స్వస్తిక్ గుర్తుని వేస్తూ ఉండండి లేదంటే కనుక ఆరు దిక్కులుగా ఉన్న ఒక స్టార్ని వేస్తూ ఉండండి అంటే నిజంగా అండి ఒక మంచి ఒక అవకాశాలు రావటం కానీ స్వస్తిక్ కానీ ఓం అనే సింబల్స్ కానీ చాలా బాగా మనకి పనిచేస్తూ ఉంటాయి అవన్నీ కూడా మీరు వంటగదిలో ఉన్న స్టవ్ మీద చక్కగా తుడుచుకొని ఇలాగ స్వస్తిక్ గుర్తుని వేసి ఒక ముగ్గులాగా వేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మూడు విషయాలండి ఇంకా మన బియ్యం డబ్బా అండి వంటగదిలో ఎప్పుడు కూడా మనం బియ్యాన్ని ఒక డ్రమ్లో కానీ లేదంటే బియ్యం బస్తాలో కానీ చాలామంది పెట్టుకొని వాడుతూ ఉంటారండి అటువంటప్పుడు బియ్యపు డ్రమ్ములో అండి కొంచెం కుంకుమ పువ్వునండి మనందరము కూడా చాలామంది కుంకుమ పువ్వుని ఇంట్లో వాడుతూ ఉంటారు అటువంటి కుంకుమ పువ్వు ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వుని కొంచెం బియ్యం డ్రమ్ములో వేయండి ఫ్రెండ్స్ లోపలికి వేసేసి నొక్కి అలా ఉంచేసేయండి పై పైన బియ్యం తీసి మనం వాడుకోవచ్చు అనమాట అలా లేదక్క కుంకుమ పువ్వు మేము కొనలేము మేము తెచ్చుకోలేమక్క మా ఇంట్లో లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక రెండు తులసి ఆకులని మీరు ఆ బియ్యపు డ్రమ్లో వేయండి ఫ్రెండ్స్ లోపలికి వేసేసేయండి మామూలుగా ఎండిపోయినా పర్వాలేదు అలా ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఒక రెండో మూడో ఆ తులసి ఆకులని బియ్యం డ్రమ్లో వేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మహాలక్ష్మి కటాక్షాన్ని ఒక ఐశ్వర్యాన్ని మనవచ్చండి అందువల్ల నిజంగా అండి ఒక తులసి ఆకుకు కానీ ఈ కుంకుమ పువ్వు కానీ చాలా శక్తి ఎక్కువ ఉంటుందండి మనకి ఎటువంటి దారులలో లక్ష్మీ కటాక్షం అనేది అమ్మవారు ప్రసాదిస్తారు అనే విషయం మనకు తెలియదండి ఈరోజు శుక్రవారం నిజంగా మీరు ఈరోజే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నారనుకోండి ఎవరైతే బియ్యం డ్రమ్లో కుంకుమ పువ్వు ఉంటే వేయండి లేని వాళ్ళు తులసి ఆకులని ఒక రెండో మూడో తులసి ఆకులను ఈరోజు సాయంత్రం లోపు వేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మంచి ఆదాయాన్ని మనం పొందడానికి కానీ ఎటువంటి అనవసరమైన ఖర్చులైనా కూడా అండి మనకి రాకుండా అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటారండి ఇంకా రెండో విషయం ఏంటి అంటే పంచదార అండి పంచదారని మనం ఎప్పుడు కూడా ఎక్కువగా అందరిళ్లలో కూడా వాడుతూ ఉంటారు పంచదారకని ఒక డబ్బా పెట్టుకుని ఉంటాము ఆ పంచదార డబ్బాలో మీరు ఒక యాలక్కాయని ఒక యాలక్కాయ మన ఇంట్లో ఉంటుంది కదండి విరిగిపోకుండా అంటే విరగ కొట్టకుండా ఫుల్గా ఉండే ఒక యాలకని ఆ పంచదార డబ్బాలో వేయండి ఫ్రెండ్స్ లోపలికి నొక్కేసి ఉంచండి పై పై పంచదారని తీసి మనం వాడుకుంటూ ఉండొచ్చు నిజంగా ఇవన్నీ కూడా అండి చిన్న చిన్న పరిహారాలు అయినా కూడా మనకి చాలా బాగా పనికొస్తాయండి ఎటు నుంచి లక్ష్మీ కటాక్షం మనకి లభిస్తుందో తెలియదు కాబట్టి ఈ పంచదార అనే వస్తువు ఎప్పుడు కూడా అండి శుక్ర భగవానుడికి ఇష్టమైన ఒక వస్తువు అండి అంటే తెలుపు రంగు ఆయనకి చాలా ఇష్టం అందువల్ల ఇటువంటి ప్రదేశాల్లో ఆయన ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కాబట్టి దానికి తోడు మనం లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే ఈ యాలకని కూడా ఒకటి దాంట్లో వేస్తే కనుక
ఇంకా రెట్టింపు ఐశ్వర్యాన్ని మనం పొందొచ్చు అన్నమాట. ఇంకా మూడో విషయం ఏంటి అనంటే కందిపప్పు అండి. మన ఇంట్లో కూడా అందరము కూడా కందిపప్పును కూడా వాడుతూ ఉంటాం. నవధాన్యాలలో ఈ కందిపప్పు కూడా చాలా విశేషమైన ఒక ధాన్యముగా మనం భావించవచ్చు. లక్ష్మీ అమ్మవారికి నిజంగా మనం ఎలా అయితే బియ్యాన్ని మనం ఒక లక్ష్మీ కటాక్షంగా ప్రసాదించారు అని మనం భావిస్తున్నామో, అలాగే ఈ కందిపప్పు కూడా అటువంటిదేనండి. కందిపప్పు డబ్బాలో మీరు ఏం వేయాలి అనంటే సుక్కుని మన ఇంట్లో వాడుతూ ఉంటారండి చాలామంది. అలా లేని వాళ్ళైనా సరే మేము మామూలుగా సరుకులు కొట్లో దొరుకుతుందండి. నేను ఇప్పుడు ఇమేజ్ దాంట్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంటే అల్లం అండి, సుక్కు అంటే ఇంకేమీ లేదు. మనం ఇంట్లో అల్లం ఉందనుకోండి, అది ఎండిపోయిందనుకోండి, ఎండిపోయిన అల్లాన్ని ఇలాగా సుక్కుగా తయారు చేసి నిజంగా కాఫీ టీలలో సుక్కు కాఫీ కానీ సుక్కు టీ కానీ వేసి తాగుతూ ఉంటారు. మనకి కోల్డ్కి కానీ ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందువల్ల ఈ సుక్కుని చిన్న ముక్కని కందిపప్పు డబ్బాలో వేయండి ఫ్రెండ్స్. వేసేసి అలాగే ఉంచేసేయండి. మీరు కందిపప్పును మళ్ళీ మళ్ళీ వేసి వాడుతూ ఉన్నా కూడా ఆ సుక్కుని ఒక్కసారి వేశారంటే అలా ఉంచేసేయచ్చు. అడుగున లోపల వేసేసి ఆ పైన కందిపప్పును వేసేసి మీరు వాడుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా చేసి చూడండి. అనవసరమైన ఖర్చులు అనేవి మెయిన్గా తగ్గితేనే మనం ఒక రూపాయి అనేది దాచుకోవడానికి మంచి అవకాశాలు దొరుకుతాయండి. ఇలా ఒకసారి చేశారంటే కనుక లక్ష్మీ కటాక్షం ఎంత బాగా పెంపొందిస్తుంది అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. ఈరోజు శుక్రవారం, చాలా మంచి రోజు. శుక్ర హోరా సమయంలో చేయండి ఫ్రెండ్స్, అంటే 8 నుంచి 9 గంటల సమయంలో చేయండి. మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.